ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు అంశముగా ఏమిటి అంటే క్రైస్తవ జీవితంలో మెట్లు, స్టెప్స్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ప్రతి ఒక్క బిల్డింగ్ ఎక్కాలంటే స్టెప్స్ ఉంటాయి, మెట్లు ఉంటాయి. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా ఒక తర్వాత ఒకటి అనేది మెట్స్ అనేవి, స్టెప్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. మొదటగా మనం చూసినట్లయితే క్రీస్తును స్వీకరించడంలో జీవితం ఆరంభమవుతూ ఉంది. యేసయ్యను స్వీకరించడంలో ఆరంభమవుతుంది. యోహాను సువార్త 1:12 ఈ విధంగా ఉంది. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మొదటగా క్రైస్తవ జీవితంలో ఏమిటి అంటే అంగీకరించాలి, స్వీకరించాలి, ఆయనని స్వీకరించాలి. ఆయన స్వీకరించినట్లయితే క్రైస్తవ జీవితంలో మొదట మెట్టు ప్రారంభమవుతూ ఉంది. ఆయనను స్వీకరించాలి. ఆయన స్వీకరించిన వారికి ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాను. 11 ఆయన తన స్వకీయుల యొద్ద వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. కొంతమంది అయితే ఆయనను అంగీకరించలేదండి, అందువల్ల ఆయనను పోగొట్టుకున్నారు. మొదటగా అనేక మంది దేవుడిని వెంబడించడంలో ఫెయిల్ అయ్యారు. అయితే యేసయ్యను తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. తన సొంత జనమైన ఇజ్రాయేల్ ప్రజలే, యూదా ప్రజలే ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. యేసయ్యను అంగీకరించట్లేదు. మొదటగా యేసయ్యను అంగీకరించేవారిగా, స్వీకరించేవారిగా మొదట మెట్టు. ఆ తర్వాత ఆయనను ఒప్పుకొనటలో, ఆయనను ఒప్పుకోవాలి. రోమాపత్రిక 10:10 ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వాసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. రక్షణ కలగాలి అంటే రెండోదిగా ఆయన నోటితో ఒప్పుకోవాలి. ఎవరైతే యేసయ్యను నోటితో ఒప్పుకోవాలి. రెండో విషయంగా చెప్తున్న విషయం ఏంటంటే యేసయ్యను ఒప్పుకోవాలి. మూడోదిగా మనం చూద్దాం, ఆయనలో నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15:4 నాయందు నిలిచియుండి, మీయందు నేనును నిలిచియుందును. తేగే ద్రాక్షావళిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలించదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. మూడో విషయంగా దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే నిలిచి ఉండాలి. క్రైస్తవ జీవితంలో మూడో మెట్టు ఏమిటి అంటే నిలిచి ఉండే గుణము క్రైస్తవ జీవితంలోకి రావాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నాలుగోదిగా చూద్దాం, ఆయనను వెంబడించాలి. లూకాసు వార్త 9:23 ఈ విధంగా చెప్పబడుతుంది. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. దేవుడు చెప్తున్న విషయం ఏమిటి అంటే నాలుగోదిగా క్రైస్తవ మెట్టు, క్రైస్తవ జీవితంలో ఆయనను వెంబడించాలి, ఆయన శిలువను ఎత్తుకుని వెంబడించాలి. శిలువను ఎత్తుకుని వెంబడించడం అంటే చాలా పెద్ద విషయం. ఇక్కడ చాలా పెద్ద సబ్జెక్ట్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే శిలువ అనేది శ్రమలకి గుర్తు. ఆయన అనేక పాపాలను, అందరి పాపాలు ఆయన మీద వేసుకుని శిలువ మోసి మన విడుదల దయచేశాడు. ఆయనలో మనం ఉండాలి అంటే ఆయన శిలువ ఎత్తుకుని మనము తగ్గించుకుని తృణీకరించుకుని ఆయనను వెంబడించాలి. ఐదోదిగా చెప్తున్నాడు, ఆయన యందు విశ్వాసము కలిగి ఉండాలి. ఐదో మెట్టు ఏమిటి అంటే విశ్వాసము. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు మనకు చెప్పబడతాయి. అయితే ప్రకటన గ్రంథంలో ఒక విషయాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 3:10 ఈ విధంగా ఉంది, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటేవి గనుక
భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధనా కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఇక్కడ ప్రకటన గ్రంథములో ఒక సంఘంతో చెప్తున్న విషయం అయినప్పటికీ కూడా క్రైస్తవ జీవితంలో ఐదో మెట్టుగా మనం చెప్పుకోవాల్సిన దగ్గ విషయం ఏమిటి అంటే ఓర్పు కలిగి ఉండి విశ్వాసం కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది. నీవు నావ్యోర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. వారు గైకొన్నారు గనుక, వారు విశ్వాసం ఉంచారు గనుక శోధన వచ్చినప్పుడు అంట శోధన సమయంలో వారిని నుండి ఆ శ్రమ నుండి దేవుడు తప్పిస్తానని చెబుతూ ఉన్నాడు. అలాగే ఆరోదిగా మనం చూసినట్లయితే ఆయనను సేవించాలి, రోమాపత్రిక మనం చూసినట్లయితే రోమాపత్రిక 12:11 ఈ విధంగా ఉంది. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, ఆరో మెట్టుగా క్రైస్తవ జీవితంలో చూడవలసిన విషయం ఏమిటి అంటే ఆయనను సేవించాలి, సేవించేవారుగా ఉండాలి అని చెబుతూ ఉన్నారు. ఏడవదిగా మనం చూద్దాం, ఆయనలో సహవాసం చేయాలి, సహవాసం చేసేవారుగా ఉండాలి. చూద్దాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10 ఈ విధంగా చెప్పబడుతుంది. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగుటకు ఎట్టిదో ఎరిగి ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిలోని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఇక్కడ పౌలు గారు చెప్తున్న విషయం ఏమిటి అంటే ఆయనకి సమస్తము ఉన్నాయి, అయినా కూడా అవన్నీ పెంటగా ఎంచుకుని దేవునితో సహవాసము చేయి నిమిత్తముగా ఆయన వెళుతూ ఉన్నాడు, పాలువాడగుతూ ఉన్నాడు, ఆయనతో పునరుద్ధానమును ఎరిగి ఆయన పనిలో సాగిపోతూ ఉన్నాడు, ఆయన సహవాసములో సాగిపోతూ ఉన్నాడు. ఇలాగ క్రైస్తవ జీవితంలో ఒక తర్వాత ఒకటి అనేది మనకి కనిపిస్తూ ఉంది. క్రైస్తవ జీవితం ఒక ఆత్మీయ జీవితం, అది మెట్టులు ఒకదాని తర్వాత ఒకటి బిల్డింగ్ పైకి ఏ విధంగా మనం వెళ్తామో, వెళ్ళి పైకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయో, క్రైస్తవ జీవితంలో కూడా ఒకదాని తర్వాత ఒకటి అనేవి క్రైస్తవ జీవితంలోవి కనిపిస్తూ ఉంటాయి. మొదటగా ఆయనను స్వీకరించాలి, రెండవదిగా ఆయనను ఒప్పుకోవాలి, ఆయనలో నిలిచి ఉండాలి, నాలుగోది ఆయన వెంబడించాలి, ఐదోది విశ్వాసం ఉంచాలి, ఆరోది సేవించాలి, ఏడోది సహవాసము చేయాలి. ఈ 7 విషయాలు క్రైస్తవ జీవితంలో ఉన్నట్లయితే తర్వాత లోతైన ఆత్మీయ అనుభవంలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. దేవుడి కృపను బట్టి ఈ యొక్క వీడియో చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. తర్వాత దేవుడి కృపను బట్టి ఇవి మనం పాటించినట్లయితే, క్రైస్తవ జీవితంలో ఈ యొక్క 7 మెట్లు పాటించినట్లయితే ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవంలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. లోతైన అనుభవాలు అనే విషయాన్ని మరి తర్వాత రోజులో తర్వాత వీడియోలో మనం చూద్దాం. ఈరోజు మనం చూసిన విషయాలు ఏంటంటే ఈ యొక్క 7 మెట్లను మనం క్రైస్తవ జీవితంలో ఎవరైతే ఉంటున్నారో వారు క్రైస్తవ జీవితంలో ఒక స్టాండర్డ్లో ఉన్నట్టు, లోతైన అనుభవం కాదు కానీ ప్రస్తుతం క్రైస్తవ జీవితంలో ఉన్నట్టు. కొంతమంది క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క చిన్న విషయాలు, ఇవి చాలా చిన్న విషయాలు. ఇవి మొదటిది ఓ రకంగా చెప్పాలంటే ఒక రకంగా మొదటి విషయం 7 మెట్లు కూడా మొదటిది, మిగిలినవి లోతైన అనుభవాలు. తర్వాత రోజు మనం చూద్దాం ఈ యొక్క విషయాలలో ఎవరైనా తప్పు ఉన్నారేమో చూసుకోండి. కనీసం మొదటి స్టెప్లోనే మనం మిస్ అవ్వవేమో, ఈ 7 స్టెప్లో ఎవరైనా మిస్ అవ్వారేమో. దేవుళ్ళు దేవుణ్ణి స్వీకరించారు క్రైస్తవ జీవితం, ఓకే. ఇజ్రాయెల్ ప్రజలు స్వీకరించలేదు, ఆయనను ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. ఎవరైనా ఒప్పుకోకుండా ఉన్నారేమో చూసుకోండి. అలాగే నిలిచి ఉండాలి, మనం ఫలించాలంటే నిలిచి ఉండాలి. అలాగే వెంబడించాలి, మనల్ని మనం తృణీకరించుకుని వెంబడించాలి, విశ్వాసం ఉంచాలి, సేవించాలి, సహవాసము చేయాలి. మనది పెంటగా ఎంచుకుని ఆయనను వెంబడించడంలో మనము
సహవాసం చేయాలి. పౌలు గారు అలా చేశారు. ఈ ఏడు కూడా మొదటగా మనం ఆత్మీయ జీవితంలో ఏడు మెట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనీసం ఈ ఏడు మెట్లలో మనం ఉన్నట్లయితే తర్వాత ఆత్మీయ జీవితంలోకి లోతైన అనుభవంలోకి వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక ఈ యొక్క ఏడు మెట్లను ఎవరైనా నిలిచి ఉన్నారో లేదో ఒకసారి పరీక్షించుకుని తెలుసుకుని ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.